తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. తర్వాతి సౌభాగ్యవతి అక్షరసాయి వస్తోంది, ఆశీర్వదించండి, ఆహ్వానించండి ప్లీజ్. స్వాగతం తల్లి. అక్షయ సాయి ఎంపిక చేసుకున్న పాట వేటు సుందరరామూర్తి గారి రచన, కీరవాణి గారి సంగీతం, చిత్ర గారితో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రాంబంటు సినిమా నుంచి బాల్లీ పాట చందమామ కంచం ఇంటి. ఎంత బాగుంటుందో. పెట్టి సంధి మసక చీర గట్టి సందు చూసి కళ్ళు కొట్టి సిగ పువ్వు తిమ్మంటే మగరాయుడు హరటి పువ్వు తెస్తాడు అడవి పురుషుడు. సందమామ కంచం ఎట్టి సన్న జాజి పువ్వ పెట్టి చీర కట్టి సందు చూసి కళ్ళు కొట్టి విన్న పాలు వినమంటే విసుగంటాడు, మురి పాల విందంటే ముసుగెడతాడు. నిజంగా ఈ ఒక్క పాట వేటూరు సుందరామూర్తి గారు రాశారని తెలుసు కదా, ఈ ఒక్క పాట గురించే ఒక 2 గంటలు మాట్లాడచ్చు. ఒక్క పాట గురించే నాకు టైం ఇస్తే 2 గంటలు మాట్లాడతాను. నిజంగా ఎప్పుడూ చెప్తాను, మళ్ళీ చెప్తాను, గురువుగారు సినీ కవికుల గురువు, ఆంధ్ర సాహిత్యానికి శ్రీనాథుడు ఎలాంటి వాడో తెలుగు సినిమా సాహిత్యానికి వేటూరు సుందరామూర్తి గారు అలాంటి వాడు.
పారేసుకోబోయి పారేసుకున్నాను గోకెత్తికెళ్ళింది కొండగాలి అని కోటి రూపాయల పాట అన్నారు. ఆ సాంగ్ ఆఫ్ ది డికేడ్ అయిపోయింది, దానివల్లనే సినిమా ఎక్కువ రోజులు ఆడిందని పేరు వచ్చింది. చాలామందికి తెలియంది ఒక మహాపండితుడు అలవోగ్గా ఒక డ్యూయట్ రాస్తే అది సీసపద్య పాదం, ఆరేసుకోబోయి పారేసుకున్నాను కోకెత్తుకెళ్ళింది కొండగాలి ఎతిగణ ప్రాసలతో సహా సీసపద్య పాదం. అది ఒక పండితుడు మహాపండితుడు మామూలు డ్యూయట్ రాసిన ఫస్ట్ క్లాస్. ముందుగా నీ సంగతులన్నీ కూడా చెక్కినట్టున్నాయి, నాకు వేరే ఏ విధమైనటువంటి కంప్లైంట్ లేదు. ఎంజాయ్ చేస్తూ పాడావు, చాలా 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 హాయిగా ఉంది పాట. నేను ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనౌన్స్ చేస్తున్నప్పుడు చిత్రతో కలిసి బాలసుబ్రహ్మణ్యం పాడింది అన్నప్పుడు మరి ఎక్కడున్నాడు బాలసుబ్రహ్మణ్యం ఇందులో అంటే మధ్యలో డైలాగ్స్ వస్తాయి రాజేంద్ర ప్రసాద్కి, మధ్యలో ఊపిరి తీసుకోకుండా వేదవాడ కృష్ణ కనకదుర్గమ్మ అమ్మగారు అందరూ బాగుండాలి చేయాలా అని ఊపిరి తీస్తాడు. అవి అది తీసేసి పాట పాడారన్నమాట అమ్మాయి. ఎందుకంటే అది ఉంటే డ్యూయట్ అవుతుంది అనుకునే పక్షంలో ఇది డ్యూయట్ కాదు కదా, డ్యూయట్ తర్వాత పాడతారు కదా, అందుకని అది లేదు కాబట్టి సోలో కింద లెక్క. ఫస్ట్ క్లాస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.